నమస్తే, నేను మీ సతీష్. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి ఫోన్ ట్యాపింగ్కు గురైంది అంటూ ఒక సందేశం అయితే కనుక ఈరోజున ఆయనకి రావటం, దానిపైన ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఒక ఇంత ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఏదైతే ఆ పార్టీకి చెందినటువంటి సీనియర్ నేత రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ గారు కూడా ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ అంశం పైన ఫిర్యాదు చేయడం, అంటే ప్రతిపక్ష పార్టీ నాయకుల ఫోన్లో ట్యాపింగ్ చేయడం, మరి ఈ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పటికే తెలంగాణను కుదిపేస్తున్నటువంటి క్రమంలో ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్కి కూడా రావటం, దాని పట్ల దాంతో లోకేష్ గారి భద్రతకి కూడా ముప్పు పొంచి ఉంది అనేటువంటి కొన్ని అనుమానాలు కూడా కలుగుతున్నాయంటూ కూడా వాళ్ళు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. అయితే పూర్తిగా అసలు ఈ ట్యాపింగ్ వ్యవహారం వెనకాతలో ఉన్నది ఎవరు, ఏం జరుగుతుంది ఉంది అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ముఖ్యంగా ఈ రోజున ఏదైతే నారా లోకేష్ గారి ఫోన్ ట్యాపింగ్కి గురైంది అంటూ ఒక సమాచారం బయటకు రావటం, అది కూడా యాపిల్ లాంటి సంస్థ నుంచి ఆయనకి ఇది రావటం, దానిపైన ఈ రోజున తెలుగుదేశం కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంది. ఈ క్రమంలోనే కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసింది. మరి ఒక పక్కన తెలంగాణని కుదిపేస్తూ ఉంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, ఈ రోజున అది ఆంధ్రప్రదేశ్కి కూడా వచ్చింది అంటే అసలు ఈ అంశాన్ని ఎలా చూడాలి? ఇది టెలిఫోన్ ట్యాపింగ్ అనేది చాలా పెద్ద నేరం అండి. ఈ నేరం మనం తెలంగాణలో మనం స్పష్టంగా చూస్తున్నాం. అందరినీ అరెస్ట్ చేయాల్సిన పోలీసు అధికారులే అరెస్ట్ అయ్యి జైల్లో కూర్చున్నారు. వాళ్ళు పోలీస్ ఆఫీసర్లు, వాళ్ళు ఏం చేయాలి? సమాజంలో నేరస్తుల్ని అరెస్ట్ చేయాల్సిన వాళ్ళు అరెస్ట్ అయ్యి జైల్లో కూర్చున్నారు. ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఎంత దురదృష్టకరమైన సంఘటన అంటే, నువ్వు ఏం వింటావు? నువ్వు వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు? ఇప్పుడు ఉదాహరణకి లోకేష్ ఉన్నాడు, ఏం మాట్లాడతాడు ఫోన్లో? పార్టీని ఎట్లా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి, పార్టీలో ఎవరైనా చేరుతున్నారా, ఉన్న వాళ్ళని ఏ విధంగా, వాళ్ళని నాయకుల్ని ఏ విధంగా మోటివేట్ చేయాలి, ఎలక్షన్లని ఏ విధంగా ఫేస్ చేయాలి, ఎలక్షన్లను ఫేస్ చేయడానికి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ వాళ్ళందరిలో ఆత్మస్థైర్యం కల్పించి వాళ్ళందరిలో పోరాట పటిమని బయటికి తీసుకురా, ఎట్లా తీసుకురావాలి, ఇవే మాట్లాడతాడా? ఇంకేం మాట్లాడతాడు? ఇంకేమన్నా వేరే విషయాలు ఏమన్నా మాట్లాడటానికి ఆస్కారం ఉంటుందా? నువ్వు విని ఏం చేస్తావు? లోకేష్ ఫోన్ నెంబరు, ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ సమాచారాన్ని తెలుసుకుని ఏం చేస్తావు నువ్వు? నువ్వు లోకేష్ ఫోన్ ట్యాప్ చేసి నువ్వు ఇంత చేసావు. ఆ పెగాసిస్ అనే సాఫ్ట్వేరే దరిద్రం, దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు తెలంగాణలో ఉపయోగించింది పెగాసిసే. అప్పటి వరకు అక్కడ ఉన్నది, అంటే ఇంతవరకు తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఉన్నది జగన్మోహన్ రెడ్డి ప్రియ ఆత్మ బంధువు కేసీఆరే. అవును, ఆ కేసీఆరే పెగాసిస్ వాడాడు, ఆ పెగాసిసే జగన్మోహన్ రెడ్డి వాడాడు. ఇప్పుడు లోకేష్ ఫోన్ ట్యాప్ చేసి నువ్వు తెలుసుకొని ఏం చేస్తావు? అసలు నువ్వు ట్యాప్ చేయటం ఏంటి? నువ్వు ఒక్క లోకేష్ ఫోన్ ట్యాప్ చేశాడు అంటే అది చాలా తప్పు అవుతుంది. ఎందుకు అంటే వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏం చెప్పాడు? నా ఫోన్ ఎప్పటి నుంచో ట్యాప్ చేస్తున్నాడు జగన్ అని చెప్పాడు. అసలు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహితుడు. అటువంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డినే జగన్మోహన్ రెడ్డి అనుమానించాడు అంటే 150 మంది ఎమ్మెల్యేల ఫోన్లు కూడా ట్యాప్ చేసి ఉంటాడు. ఓకే, నువ్వు అంటే ఆయన ఫోన్ ఒకటి ఎగ్జంప్షన్ చెప్తున్నాను నేను, ఆయన ఫోన్ ఆయన కూడా ట్యాప్ చేసుకుంటే మనం ఏం చేయలేం. 22 మంది ఎంపీల ఫోన్లు కూడా, 22 మంది ఎంపీల ఫోన్ రాజ్యసభ వాళ్ళకు కూడా. మీకు విజయసాయిరెడ్డి ఫోన్ కూడా ట్యాపింగ్లోనే ఉంటుంది, ఎందుకంటే ఢిల్లీలో ఆయన ఏం చేస్తాడో తెలియాలి కదా దీనికి. అంటే తన మనుషుల్ని తానే నమ్మలేని దుస్థితిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అందరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నాడు అనేది ప్రధానమైన ఆరోపణ. ఇప్పుడు ఇంత ఇన్ని ఫోన్లు ట్యాప్ చేసావు కదా, ఇంత చేసావు కదా, నీ మంత్రివర్గంలో ఉన్న ఒక మంత్రి చిన్ని పదవి అక్కర్లేదు, నువ్వు అక్కర్లేదు అని చెప్పి రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. ఆపగలిగావా? అంటే నువ్వు టెలిఫోన్ ట్యాపింగ్ చేయటం వల్ల నువ్వు సాధించింది ఏంటి? ఏం సాధిస్తావు?
ఎంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు, ఎంతమంది నాయకులు వెళ్ళిపోయారు, ఎంతమంది చీకొట్టి వెళ్ళిపోయిన నాయకులు, ఆ నాయకుల లిస్టు చదివితే చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది. అంటే ఈ తరహా రాజకీయం అవసరమా? నీకు 151 మంది ఎమ్మెల్యేలు నీ చేతిలో ఉన్నప్పుడు, నిన్ను గెలిపించినప్పుడు నువ్వు ఎంత హుందాతనంగా పరిపాలించాలి? ప్రతిపక్షాలను అణిచివేద్దాం. అసలు ఈ బుద్ధి నీకు ఎట్లా వచ్చింది? అంటే టెలిఫోన్ ట్యాపింగ్ చేసి నువ్వు మనుషుల్ని భౌతికంగా నిర్మూలిద్దామని అనుకుంటున్నావా? ఏంటి ఈ విపరీత పరిణామాలు ఏంటి? దీన్ని సతీష్ గారు, ఈ తెలుగుదేశం పార్టీ ఇవాళ లేవనెత్తిన ఈ అంశం మీద కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్ చర్యలు తీసుకోవాలి. ఈ టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా ఒక అధికారి చేస్తున్నాడనేది తెలుగుదేశం ఈ వాళ్ళ లెటర్లో, వాళ్ళ కంప్లైంట్ లెటర్లో చెప్పింది, స్పష్టం చేసింది. అప్పటి వరకు కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆఫీసర్ని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి తెచ్చిపెట్టుకొని అతని ద్వారా ఇదంతా చేస్తున్నాడు అనేది తెలుగుదేశం ఫిర్యాదు. ఖచ్చితంగా ఇది చట్ట వ్యతిరేకం. ఏదైతే ఈ టెలిఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నదో, ఈ టెలిఫోన్ ట్యాపింగ్ మీద నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు తెలుగుదేశం చెప్పింది ఒక నారా లోకేష్ ఫోన్ ఒకటి ట్యాప్ చేస్తున్నారని. లోకేష్ ఫోనే ట్యాప్ చేస్తున్నప్పుడు చంద్రబాబు ఫోన్ ట్యాప్ చేయరా? పవన్ కళ్యాణ్ ఫోన్ ట్యాప్ చేయరా? దగ్గుబాటి పురంధేశ్వరి ఫోన్ ట్యాప్ చేయరా? అంటే పెగాసస్ సాఫ్ట్వేర్ ఉపయోగించి అసలు ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారా అనేది కూడా నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. ఈ రోజున మనం తెలంగాణలో మనం చూస్తూ ఉన్నాం క్లియర్ కట్గా తెలంగాణలో ఎంత దారుణంగా చేశారనేది. ఇప్పుడు వాళ్ళు ఏదో చెప్తారు, టీఆర్ఎస్ లీడర్లు అధినేత ఈ 10 ఫోన్లు ట్యాప్ చేయండి అని చెప్తాడు. ఆడేవాడు అక్కడ ఉన్న కానిస్టేబుల్ ఏం చేశాడు తెలుసా? ఎటు వాళ్ళు 10 ఫోన్లు ట్యాప్ చేయమన్నారు కదా, మనం ఒక 2 ఫోన్లు ట్యాప్ చేద్దామని చెప్పి ఆడు 2 ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేశాడు. అంటే ఈ తరహా ఇక్కడ తెలంగాణలో 100 ఫోన్లు ట్యాప్ అయితే ఆంధ్రాలో కనీసం 1000 ఫోన్లు ట్యాప్ అయి ఉంటాయి. ఇదే రాజకీయం, ఇదే పరిపాలన విధానం, ఇదే నువ్వు పరిపాలించాల్సిన పద్ధతి. టెలిఫోన్లు ట్యాపింగ్ అనేది నేరం. కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టం ప్రకారం ఈ టెలిఫోన్లని ఇంటరప్ట్ చేసే పరికరాలు ఉండటమే నేరం. అటువంటి నేరం జరిగి ఈరోజు కాదు, లోకేష్ మొదటి నుంచి చెప్తూనే ఉన్నాడు, నా ఫోన్ని ట్యాప్ చేస్తున్నారు, చేస్తే చేసుకో, ఏం చేస్తావు చేసుకో అన్నాడు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళు చాలామంది చెప్పారు బయటికి వచ్చి. అంటే ఈ తరహా టెలిఫోన్ ట్యాపింగ్ రాజకీయం ఇది చాలా దురదృష్టకరం. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, ఇది కేంద్ర ఎన్నికల సంఘం కనుక ఎటువంటి పక్షపాతం లేకుండా నిష్పక్షపాతంగా చర్యలు తీసుకుంటే మాత్రం ఆంధ్రప్రదేశ్లో కూడా చాలామంది పోలీసు అధికారులు ఈ టెలిఫోన్ ట్యాపింగ్లో బలిగా అవటానికి ఆస్కారం ఉంది. బయట ఇదే చూస్తున్నాం కదా, ముఖ్యంగా నారా లోకేష్ ఫోన్ ట్యాపింగ్కిను హ్యాకింగ్కి గురైంది అంటూ ఈరోజు వచ్చినటువంటి మెసేజ్ ఏదైతే ఉందో, ఇది తెలుగుదేశం వర్గాల్లోనే కాదు యావత్ రాష్ట్రం అంతటినీ కూడా కలకలం రేపుతున్నటువంటి అంశంగా పరిణమిస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఇంకెందరు ఫోన్లు, ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ గురైనాయి అనేటువంటిది కూడా ఎంతో ఆందోళన కలిగిస్తూ ఉంది. అయితే చట్ట విరుద్ధమైనటువంటి ఈ రకమైనటువంటి ట్యాపింగ్కి పాల్పడుతున్నటువంటి అధికారులపైన కేంద్ర ఎన్నికల సంఘం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తూ ఉంది. కాబట్టి ఒకవేళ ఈరోజున టీడీపీ చేసినటువంటి ఫిర్యాదుతో కేంద్ర ఎన్నికల సంఘం కనుక చర్యలకు పూనుకుంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కంటే కూడా మరీ పెద్ద సంఖ్యలో అధికారులపైన చర్యలు ఉండేటువంటి ఆవశ్యకతను, దాంతోపాటుగా ఏదైతే ఈ రోజున అధికారులు వ్యవహరిస్తూ ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి నమ్ముకుని చట్ట వ్యతిరేకంగా అధికారులు ఏదైతే వ్యవహరిస్తున్నారో దీనికి వాళ్లే బలైపోయేటువంటి పరిస్థితులు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంటాయన్నటువంటి భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం.